అందరికీ నమస్కారం జై భీమ్ మిత్రులారా విద్యా చైతన్య యాత్రలో భాగంగా మనము ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలలు ఓపెన్ చేయాలనేటువంటి పోరాట ఫలితంగా నేడు గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ కావడం చాలా సంతోషకరం ప్రభుత్వానికి మనము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఓపెన అయినవేన సంబరం కంటే మన మీద ముందున్నటువంటి కర్తవ్యం పరువు బాధ్యత చాలా ఎక్కువైనది ఎందుకంటే మన బిడ్డలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో నాణ్యమైనటువంటి విద్య లేదు నాణ్యమైనటువంటి వసతులు లేవు ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో అధ్యాభవనాలలో నడుస్తున్నాయి మన బిడ్డలకు ఫ్యాకల్టీ లేదు మన బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకము అవి మనం కళ్ళారా చూశాం లా కాలేజీ విషయంలో కావచ్చు వివిధ పాఠశాలల్లో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి సమస్యల విషయంలో కూడా కావచ్చు మనమందరం కూడా ఈ రోజు పాఠశాలలు ఓపెన్ అయినవనేటువంటి సంబరాలు కాకుండా మన బిడ్డలు ఒక ఒక జైల్లోకి వెళ్ళినారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి ఎందుకంటే మన బిడ్డలు చాలా అనేక రకాల సమస్యల చేత సతమతం అవుతున్నారు అనే విషయము మనందరికీ తెలిసిందే కాబట్టి డీజీపీ నాయకులారా తల్లిదండ్రులారా మనమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలను గురుకుల పాఠశాలలను పర్యవేక్షణ చేయాలి రేపు రాబోయేటువంటి 10వ తేదీ ఫిబ్రవరి 10వ తేదీ జరిగేటువంటి డీజీపీ విద్యా చైతన్య రెండవ విభాగంలో అన్ని పాఠశాలలను పర్యవేక్షణ చేస్తూ ఆయా సమస్యల స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది కాబట్టి మనందరము కూడా పోరాటానికి సన్నద్ధులు కావాలి పోరాటానికి ఏకం కావాలి రండి కదలి రండి అడుగులో అడుగేయండి మన బిడ్డలను మనం కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాలలను గురుకుల పాఠశాలలను పర్యవేక్షించుకుందాం కాపాడుకుందాం మన బిడ్డలను ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా తయారు చేసుకుందాం జై భీమ్ టీజీపీ రాష్ట్ర ప్రెసిడెంట్ బి మహేష్.